TSPSC లో జరిగినటువంటి లీగల్ పైన వారు సంబంధించినటువంటి బోర్డు పక్షాలను చేయాలని చెప్పి అదే విధంగా సంబంధించిన జనార్దన్ రెడ్డిని కార్యదర్శిని కూడా తొలగించాలని చెప్పి మీ పీడిఎస్ గా ఇయాల TSPSC ముట్టడించడం దీని సంబంధించి ఇయాల న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇయాల 40 లక్షల మంది నిరుద్యోగుల యొక్క జీవితాలతో చెలగాటం అనేటువంటి ప్రభుత్వం ఇయాల కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆలోచనలు చేయకుండా ఇయాల సంబంధించినటువంటి విషయాల పైన మేము మాట్లాడడానికి చర్చించడం కొరకు ఇలా TSPSC ముట్టడి నిర్వహిస్తూ ఉంటే ఇవాళ అక్రమంగా ఇలా పీడిఎస్ పీవైఎల్ నాయకుల్ని అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40 లక్షల మంది నిరుద్యోగులకు నష్టపోయిన వారందరూ కూడా ఒక్కొక్కరికి 100,000 రూపాయలు నష్టపరిహారం కేటాయి ఇవ్వాలని చెప్పి మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తాను. వాళ్ళకి వారి సంబంధించినటువంటి వాళ్ళకు ఉచితంగా కూడా కోచింగ్ సెంటర్లు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. వాళ్ళ యొక్క TSPSC సంబంధించిన పక్షాలను చేసిన తర్వాతనే ఆ యొక్క పరీక్ష తేదీలని ప్రకటించాలని చెప్పి మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తాను. చూస్తూనే ఉండండి MBK న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.